నేను అడుగుతున్నా ఈ రైతులు చేసిన పాపం ఏంటని అడుగుతున్నా ఆ రోజు మీరందరూ కూడా 2014 లో మీరందరూ ఆలోచించారు కష్టకాలంలో చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రానికి రాజధాని కడతారు అభివృద్ధి అవుతుందని నన్ను ఆశీర్వదించారు నేను ఇప్పుడు కూడా మీకందరికీ కూడా కృతజ్ఞుడిగా ఉంటాను అలాంటి సందర్భంలో నేను ఒక విషయం అడిగాను మనకు రాజధాని లేదు మన దగ్గర డబ్బులు లేవు హైదరాబాద్ ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది రైతుల ముందుకు రండి మీరు భూమి ఇవ్వండి ఆ భూమికి మీకు ఒక పాలసీ ఇస్తాం దాని వల్ల మీకు నష్టం లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వానిది అన్ని రాజకీయ పార్టీలను మెప్పిస్తానని ఆ రోజు నేను చెప్పాను ఈ రోజు మీరు చూడండి ఈ వేదికపైన బీజేపీ కేంద్రంలో అధికారం ఉండే పార్టీ ఈ వేదికలో అమరావతి రాజధాని అమరావతికి మేము కట్టుబడి ఉన్నామని బీజేపీ చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు విభజన చట్టం తెచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది శివరామకృష్ణయ్యను ఒక కమిటీ చైర్మన్ గా వేశారు ఈరోజు తులసిరెడ్డి గారు వచ్చారు చాలా స్పష్టంగా చెప్పారు అమరావతి రాజధాని ఇది దేవతల రాజధాని 5 కోట్ల రాజధాని అమరావతి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు